మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామ పంచాయతీ వడాల గ్రామం నుండి చిన్నగుడిపేట వరకు 4 కిలోమీటర్ల మట్టి రోడ్డుతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య ప్రజల కష్టాలను గమనించి రోడ్డు సౌకర్యం కల్పించాలని సామాజికవేత్తలు పెసరి లింగమూర్తి, రాజుకుమారు తదితరులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మాకు ఇక్కడ ఒర్ర బ్రిడ్జి అయింది లేదు, రోడ్డు కూడా కావడం లేదు. గత ఇప్పుడు 30-40 సంవత్సరాలు అవుతుంది, కానీ దీంట్లో సర్పంచులు ఎందరో మారిళ్ళు, డిప్యూటీసులు ఎందరో మారిళ్ళు, ఎమ్మెల్యేలుగా ఎందరో ఉన్నారు. మా చిన్నగుడిపేటకున్న పెద్దగుడిపేటకు చాలా ఇబ్బంది ఉన్నది. దీనివల్ల గవర్నమెంట్ ఏదైనా హాస్పిటల్ పోదామంటే ఇక్కడ ఎవరి కాడ వెళ్ళడం లేదు. కడుపుతోనే గర్భిణీలు పోవడానికి సుగా చాలా ఇబ్బంది ఉన్నది. ఎవరన్నా రావాలంటే బైక్ మీద దానిలోకి వెళ్ళి వెళ్ళకుండా ఇబ్బంది ఉండాలంటే దానిలో వెనుక డోర్ అంతా తాకుతున్నది. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇటు సిరిపూర్ నియోజకవర్గం, అటు బెల్లంపల్లి నియోజకవర్గం, మాది అటు కాకుండా ఇటు కాకుండా రెండు నియోజకవర్గాలలో మాది చిన్నగుడిపేట ఉందా, పెద్దగుడిపేట, ఈ కేసులాపూర్, ఇదంతా దీంట్లో ఉన్నది. మాకు అటుపోయినా పని అయితే లేదు, ఇటుపోయినా ఈ ఎంఎల్ఏ పట్టించుకుంటలేడు, అటుపోయితే ఆ ఎంఎల్ఏ పట్టించుకుంటలేడు. మా పరిస్థితి ఏంది? ఇప్పటికైనా మీరు దీన్ని మాకు పంచింది మంచి రోడ్డు చేయాలని కోరుకుంటున్నాను. ఓట్ల టైంలో 40-50 ఏళ్ళు ఉన్నాయి, ఉంటే నేను నా చిన్నప్పటి నుండి గిదే లెక్క ఈ రోడ్డుకు మన ఆపతి పడ్డ జ్వరం వచ్చినా ఏకొచ్చినా ఏదొచ్చినా మాకు మా బిడ్డ డెలివరీకి ఉండే మా బిడ్డ డెలివరీకి ఉంటే ఒక ఆంబులెన్స్ ఫోన్ చేసిన బెల్లంపల్లికి ఫోన్ చేస్తే ఆంబులెన్స్ అయినా ఏం చేస్తాడు కాదు, ఎవరికాడ వచ్చి నువ్వు ఆటో పట్టుకొని రా, ఇళ్ళకి వెళ్ళి ఆంబులెన్స్ వెళ్ళేటట్లేదు, నువ్వు ఆటో పట్టుకొని ఇడికి రా మీ అమ్మాయిని తీసుకొని అని ఆంబులెన్స్ ఆయన చెప్పిండు. ఆంబులెన్స్ ఆయన చెప్తే వర్షం పుల్లు కొట్టింది. వర్షం పుల్లు కొడితే ఆ ఆటోలను అడుగుతా ఆటోలు సుగ ఇవ్వాలి రా అని అంటాను సార్. అప్పుడు మాకు బాగా ఇబ్బంది అయింది. బాగా ఇబ్బంది అయినాక మరి దయ్యం ఫోన్ చేసినాం. దయ్యం ఫోన్ చేస్తే ఆంబులెన్స్ వచ్చింది. ఆడికి వెళ్ళి మా బిడ్డ ఎందుకంటే ఇక ఆంబులెన్స్ ఇప్పుడు మాకు ఈ సార్ వీళ్ళు మేడాలు ఉన్నారు కదా, ఆ మేడాలు వచ్చి తీసుకొని వెళ్ళిండు. అప్పుడు కొంచెం మాకు సలవతి మంచిగా అయింది. మరి ఏంటిదంటే మా సర్పంచులు ఎందరో పెయిన్లు, మా రోడ్డు మాత్రము ఎన్ని ఏళ్ళ నేను 50 ఏళ్ళ వయసు ఉన్నది నాకు, అప్పటి నుండి రోడ్డు చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.